అట్లా అదే దే ఆల్ స్టండ్ పెద్దవి. నేను అందరికీ సార్ సార్ వెరీ సార్ ఏ పర్వాలేదు ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అంతే. దట్స్ ద స్పిరిట్, దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్. యువర్ లైఫ్ పర్సానిఫైడ్. జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలైనో? పుస్తకాలు కాదు, తల్లిదండ్రులు. మా ఫాదరు ఇద్దరు, మా ఫాదరు మదరు. ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అది. అవును, మీరు ఆయన 84th year హీ వాజ్ బీ టేకెన్ టు ఆపరేషన్ థియేటర్. కొంచెం డాక్టర్స్ అంతా వచ్చారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే మీద అందరు డాక్టర్ వచ్చారు, హౌ ఆర్ యూ అని అడిగారు. ఐఎమ్ మై ఏజ్ ఈజ్ అగెన్స్ట్ యూ బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ గో. అక్కడ కూడా జోక్ వచ్చేసాను. నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు. ఓ కోవిడ్ వచ్చింది సార్ నాకు, హోమ్ క్వారంటైన్. సో పాజిటివ్ అని చేశారు. పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే, ఇక్కడ కోవిడ్ వచ్చింది అంటారు, హాస్పిటల్ అంటారు, సీరియస్ అంటారు. నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది, సృష్టిస్తారు అన్నమాట కథా చర్చల్లో. స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను, వీడియో ఇచ్చి ఫేస్బుక్లో అతను వేశాను. ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్. నేను అడిగాను డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్, ఇప్పుడు కొత్తగా పాజిటివ్ అంటున్నారేంటి, ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్, వైఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను. దేవర్ ఆల్ ఇదేమిటి ఇట్లా మాట్లాడుతుంది కదా, జాగ్రత్తగా ఐ గేవ్ దట్. సో ఇట్ వాజ్ సార్ మీ సినిమాలు, ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు, ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు. అపూర్వ సోదరులు కావచ్చు, లేకపోతే మన పుష్పక్, అఫ్కోర్స్ పుష్పక విమానం అది చెప్పక్కర్లేదు, ఇంకా మాటే చెప్పక్కర్లేదు దాని గురించి. అలాగే మైకేల్ మదన్ కామరాజు, ఇంకా అసలు ఒకటి కాదు అన్ని అన్ని కూడా. ఆదిత్య 369 అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ కృష్ణదేవరాయలు, ఆ పాటలు, అది ఇది, ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే? కథ తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే? అంతే వస్తుంది ఐడియా, మెయిన్ ఐడియా ఎవరికి ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ 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 పోలేదు, అది వస్తుంది. అది ఒక ఎయిదర్ యూ కాల్ ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివన్ ఆర్ నేను ఎందుకే చెప్పానే ఆల్ ఆర్డెండ్ అని. ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది, లేకపోతే రాదు. సో వస్తుంది, అది ఏదో అదృష్టం, అది నేను కూర్చుంటే వస్తుంది, డిస్కషన్లో బాగా వస్తుంది. మీకు ఎవరు రాసి అంటే ఎవరన్నా డైలాగులు రాసి పెట్టేవారా? నేను ముందర ఎల్లెల్లో రాశాను, ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్ ఉంది, ద రిటర్న్ థింగ్ ఈజ్ వెరీ లెస్. నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ డైలాగ్ అదంతా కూడా. ఏంటంటే ఒరిజినల్ సినిమాలు పురాణాల నుంచి వచ్చేది, ఫోటోగ్రాఫీ స్టేజ్ ప్లేస్ అవి. నేను డైలాగ్ లేకుండా నడవదు. నేను నీతి తెలియ పిక్చర్, అందులో ఎక్కువ విజువల్స్ ఎక్కువ. ఫస్ట్ పిక్చర్ పిక్చర్ పెద్ద ఫ్లాప్. ఎంత బాగా చెప్తున్నారు సార్, సూపర్ డూపర్. అది ఎటువంటి పిక్చర్ అంటే నీతి చూసి బాపు గారు అంత ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీతం శ్రీనివాసాన్ని వెతికాడు. ఆయన విశాఖపట్నంకు రాశాడు, యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. తర్వాత గుమ్మడి వెంకటేశ్వర ఫ్లాప్ అని ఎలా అన్నారు సార్? పిక్చర్ రిలీజ్ అయ్యారు వీళ్ళంతా పెట్టారు కదా, అప్పుడే సందేహం వచ్చింది ఈ బాపు గారు ఎప్పుడు ఇంత బాగుంది అన్నారు, నాకేదో సందేహం వచ్చింది. పిక్చర్ అయింది అదే బాపు గారికి. అదే అయితే బాపు గారు సీతాకళ్యాణ్ తీశారు ముత్యాల ముగ్గురు, అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని అది అది చూస్తారు, చాలా క్లోజ్. ఆయన దానికి పిలిచాడు సీత కళ్యాణం. నేను చెప్పాను ఇది జనవరి 1st రిలీజ్ చేస్తే డిసెంబర్ 31st వరకు రన్ అవుతుంది. ముత్యాల ముగ్గప్పుడు మేము ప్రే చేసేది ఉండాలని, ఇది అయితే కాదు ఇది ఏవే ప్రేయర్ అక్కర్రీ ఉందని చెప్పినారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు. నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను, ఎవరో ఆయన చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు సంగీతం శ్రీనివాసరావు చెప్పారంటే ఈ రకంగా 1 year ఆడుతుందంట. సంగీతం నిజంగా చెప్పారా? నిజంగా చెప్పారా? నిజంగా అడిగి ఎవరో పిలిచాం. మీరు చెప్పారు కాబట్టి అంటే మేము
అదే మీరంతా మీ ఆలోచన రాజులు ఆహా వీళ్ళు చెప్పారా బాగుందని అయితే అంతే. ఆ సుమారుగా ఉందంటే దాన్ని హిట్టే వేరు. అవును అవును అది సూపర్ హిట్. అదేం పిక్చర్ అన్నాం అనుకోండి, అబా బాబా అదేం పిక్చర్ అన్నారు. అది అటువంటి సినిమా ఆ రకంగా జరిగింది. సార్ రాగానే మెట్ల మీద గోడ మీద అపూర్వ సంగీతం, అవును కమల్ హాసన్ గారు మీకు ఇచ్చినది, ఏమిటి సార్ మీ ఇద్దరు బాండింగ్? అది మమ్మల్ని గురించి మేమే నవ్వుకుంటాం. లాఫ్ ఎట్ అవర్ సెల్స్ ఒక మంచి బాండింగ్ ఉండింది. ఏదో అప్పుడెప్పుడో పిలిచాము టికెట్ పడేటప్పుడు ఆయన, తర్వాత మంచి పిక్చర్ చేయడం, అక్కడి నుంచి వరుసగా సొమ్ము ఒకటితో సోకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాం. ఈ మధ్య ఆయనకి ఏమిటంటే, నేను ఎక్కువగా నాకు నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్. అందరూ చేసేస్తే వస్తుంటారు కదా, ఐఎమ్ ద వన్ పర్సన్ హూ డజంట్ అపియర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక వెయిట్ అపియర్. అవును అవును. లేకపోతే వెరీ రేర్లీ ఎక్కడ కనిపించరని కనిపించరు ఎక్కడ కూడదని కాదు, అది ఏమిటో దానికి డ్రైవ్ లేదు. సో అతనేం చేశాడంటే, హీ దాన్ని రమ్మండి చేద్దాం అంటే నేను ఆ సుముఖత ఏదో బర్త్డే పిలుస్తారు అంత 8 గంటల చూడడానికి నేను వస్తాను వెళ్ళిపోతాను. ఇటువంటివి కొన్ని అన్నిటికీ అది గారు. సో ఆయన ఒక సెలబ్రేట్ చేశాడు 4 నా సినిమాలు, అమావాస్య చంద్రుడు ఒకటి, రాజపార్వేది, పుష్పక విమానం, తర్వాత అపూర్వ సోదరుడు, విచిత్ర సోదరుడు, బొంబాయి ఎక్స్ప్రెస్. ఈ 4 సినిమాల ఫెస్టివల్స్ ఆ NMDC థియేటర్లో వేసి 3 నుంచి 6 గంటలకు. 6 గంటలకు ఏంటంటే, ఇప్పుడు మణిరత్నం అంటే, ఇళయరాజా అంటే, పిసి శ్రీరాము, ఏఆర్ రెహమాన్ వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి, మన నాగశ్విన్ అమల అందరూ వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం, అంటే క్వశ్చన్స్ అడగడం, నేను వాళ్ళకి చెప్పడం, నేను సెంటర్స్ నాకు ఒక వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం, కమల్ హాసన్ రావడం, ఇది ఒక ఫెస్టివల్ చేసింది. దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు. ఓహో, ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది, అదే బ్యాక్ గ్రౌండ్. ఎలా ఉండింది సార్ మీరు యాజ్ అ, అంటే యాజ్ ఒక ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్గా మీ దృష్టిలో మీరు యాక్ట్ వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్? అంటే అడగంగానే పట్టేసి అన్న, ఇప్పుడు ఇప్పుడు అడగానే పట్టేసాలన్న నియమం లేదు. గంట అయిన తర్వాత పట్టిందా ఓకే, కానీ పట్టాలి, ఎప్పుడు పట్టాలి అంతే కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ, కమల్ హాసన్ మొదలుకొని, రాజ్కుమార్ గారు మొదలుకొని, ఎస్వి రంగారావు మొదలుకొని, నాగేశ్వర రామారావు, అందరూ దెర్ ఆల్ దేర్ జీనియస్ ఇన్ దర్ ఓన్ వే. ఎస్వి రంగారావు మాయాబజార్లో ఒక స్క్రిప్ట్, ఘటోద్గజుడు వస్తాడు శశేఖర్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి, అలా వెళ్ళి షార్ట్, లాంగ్ షార్ట్ ఆఫ్ ఘటోద్గజ ఎంటరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టాండ్స్ బిఫోర్ శశిరేఖ కాట్ అండ్ సీస్ కట్ లో యాంగిల్ క్లోజ్ షాట్ ఆఫ్ ఘటోద్గజ సీయింగ్ హ్యాపీలీ, ఇది షాట్, అది తీయాలి. సో నేను అనక కూర్చున్నాను, అక్కడ ఘటోద్గజుడు రక్షణ గారు కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. సార్ అండ్ సార్ అని పిలుస్తారు. ఇప్పుడు క్లోజప్ హ్యాపీ అన్నారు, అది కాదు హ్యాపీ కాదు, ఆయన వేసి ఆహా నా సోదరునికి తగిన కన్య అని డైలాగ్ ఉంది, నా సోదరునికి తగిన కన్య, ఆ సోదరునికి తగిన కన్య అనే డైలాగ్ చెప్పమన్నారు. నేను నా సోదరునికి తగిన కన్య అని విస్పర్ చెప్పాలా? రాక్షసుని ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా? ఒక 3-4 విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి? ఇంత గొప్ప క్వశ్చన్ అది యాక్చువల్లీ. అదే స్టాల్వర్డ్స్, స్టాల్వర్డ్స్ అని అడిగారంటే ఒక్కొక్కరు ఎటువంటి స్టాల్వర్డ్స్ అని చెప్తాను. సో అడిగాడు అప్పుడు కేవీ రెడ్డి గారు, ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు, మీ మనస్సులో అనుకోవడానికి అన్నారు. ఎందుకంటే ఉట్టి హ్యాపీగా చూడమంటే అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు నేనేం చేసుకోవచ్చు కాదు అంటే అని అర్థం అవుతుంది. ముఖంలో పవిత్రత ఉండదు, పవిత్రత ఉండాలంటే
మనస్సులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య, తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్. గొప్ప. సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది. పుట్టి గివెన్ ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్, కోపం ఎక్స్ప్రెషన్, కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు. అంటే రాజు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది నేను పుష్ప విమానంలో చాలా సార్లు డైలాగులెస్ పిక్చర్ అనే పేరు, కానీ ఒక్కొక్క షాట్కి కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలా సార్లు ఫీడ్ చేసి పెట్టేవారు, ఫీడ్ చేసి పెట్టేవాళ్ళు, చేసి వాడు అనుకోమనేవాడు. టిను ఆనంద్ ఆ దొరికాడు దొంగ అని వాడు కత్తితో వెళ్తాడు, ఐస్ కత్తితో. ఇవన్నీ కొన్ని కొన్ని ఇంగ్లీష్లో చెప్పుకునేవాడు. సో దిస్ ఈజ్ ఎ బిగ్, దీస్ ఆర్ ది థింగ్స్. అలా ఇది ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి అవి. అందుకని నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్ ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని కనుక. అదే ఒక ఉట్టి డైలాగ్, ఆ డైలాగు ఈ డైలాగు ఈ డైలాగు చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు, ఉట్టి భీభత్సంగా ఉంటుంది డైలాగ్ ఏదైంది అది చదివి ఈ ఉంటుంది. కానీ దేర్ ఇస్ నో సెన్సిటివ్. ఇప్పుడు ఒథెలో ఆర్సన్ వెల్స్ని చాలా కాలం ముందు తీశారు, అద్భుతంగా జలసి అతను భార్య అంటే ఎవరినో అసలు అనుమానం, చాలా మంచి అమ్మాయి, అతనికి జలసి జలసి అని చెప్పి ఈర్ష్య, అది అయిపోయింది. ఆ తర్వాత చాలా కారానికి కలర్లో ఒథెలో అది రష్యాలో వచ్చింది, రష్యన్ లాంగ్వేజ్లో అది చూశారు. అందులో ఏమిటంటే అదే ఒథెలో అదే కథ, అదే జలసి ఈర్ష్య కాదు, ట్రస్ట్ బిట్రేడ్ అన్నారు, ఒక నమ్మకాన్ని వంగు చేసిన అమ్మాయి, అది వేరే. జలసీకు వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ వేరే, అది కోపం, ఇది కాదు నేను ఇంత నమ్మాను ఇదేమిటి ఇలాగా అనే బాధ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్, ఎంత అర్థం చేసుకుంటే ఒక క్యారెక్టరు ఒక ఆర్టిస్ట్ పోర్ట్రేట్ చేయదు కదా, డైరెక్టరు స్క్రిప్టో ఎంత ఆలోచిస్తే ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ వేరారు, ఆ యాక్టర్ చూస్తారు, అంత శ్రమ అంత ఎక్కడుంది. అది నేను చెప్పాను, అది కమల్ హాసన్ రాజకుమార్ అగ్రహారు అందరికీ ఉంది, అందరికి అయితే. అవును, ఇప్పుడు గుణాలు ఫర్ ఇన్స్టెన్స్ జమీందారి గారి అమ్మాయి నాకు రెండో మూడో పిక్చర్, రెండో ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయితే పిక్చరు, అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారు సార్ మీకు అయితే. నవతా కృష్ణరాజు అనేటటువంటి ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాట, నేను చెప్పాను నవతా కృష్ణరాజు అయ్యా ఫ్లాప్ అయింది ఎందుకు ఫస్ట్ పిక్చర్ వేరు చూస్తున్నారు అని చెప్తే నేను తీస్తాను డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు ఏమైనా కూడా అనమాట. జమీందారు శీష్ మహల్ అని ఒక హిందీ స్టోరీ అది కొన్నాడు ఆయన. సో ఆయన ఎస్వి రంగారావు జమీందారు, ఆయన కూతురు శారదా ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు, డివి నరసరాజు గారు దానికి రైట్ చేశాము. ఆయన జమీందారు ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చేస్తారని డబ్బిచ్చారు, అలా డబ్బిచ్చి 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 తను ఉన్నదంతా పోగొట్టుకొని తను కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవడైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్ని అనుభవిస్తాడు, ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రొమాన్స్ అనేది ఇది చేసి మహల్ ఫస్ట్ షెడ్యూల్.